పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విశాఖ ఎల్లమంచిలిలో 20 మంది కాపు నేతలు అరెస్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీ నేత సామినేని ఉదయభానును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు పెదకాకనిలో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన కొంతమంది కాపు నేతలను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆయన ఇప్పుడు ప్రసాద్ అప్పుడు రమ్మన్నారు, మేము ఆయన ఇబ్బంది పెట్టలేదు. అది ఆయన మలవంతంగా కూడా తీసుకురాలేదు, మేము ఫోన్ చేసి ఆయన వచ్చాడు. వాళ్ళ యొక్క ఈసీలో చేర్చాలని ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు పాదయాత్రను తలపెట్టిన సందర్భంగా నరసరావుపేటలో ఉన్నటువంటి కాపు సంఘీయుల్ని పట్టణ పోలీసు వారు ముందస్తుగా అరెస్టు చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. కాపు సంఘీయుల ప్రధాన డిమాండు కాపుల్ని బీసీలో చేర్చాలనే డిమాండ్కి సంఘీభావం నరసరావుపేటలో ఉన్నటువంటి కాపులందరూ తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈ ముదస్తు అరెస్టులను మేము ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ శాంతియుతంగా ఈ కార్యక్రమం గడ్డ పద్మనాభం గారు తలపెట్టిన పాదయాత్రని అడ్డుకోవటం, అప్రజాస్వామ్యంగా ఈరోజు కాపు నాయకుల్ని కాపులందరినీ కూడా అరెస్ట్ చేయటం, రోడ్డు మీదకి రాకుండా హౌస్ అరెస్ట్ చేయటం, లేకపోతే స్టేషన్లో వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటం, ఇది చాలా ఖండించదగ్గ విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు, అది ప్రాథమిక హక్కు ఈ రాజ్యాంగంలో. అలాంటిది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేశారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు చేశారు పాదయాత్ర, ఇవాళ ముద్రగడ్డ పద్మనాభ గారిని ఎందుకు మీరు ఈరోజు ఆపుతున్నారు పాదయాత్ర? ఆయన కోరిన కోరికలు కూడా చాలా న్యాయబద్ధమైనవి, చాలా సమంజసమైనవి. ఇదేదో మీరిచ్చిన మీరు మీ ఎన్నికల మేనిఫెస్టో లేని హామీ కాదు. మీరు ఎన్నికల సందర్భంగా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తామని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు. మరోవైపు ముద్రగడ హౌస్ అరెస్టుపై కాపు నాయకులు మండిపడుతున్నారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నాయకులు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు గన్నవరం మండలాల్లో ముద్రగడ అమరావతి పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా రోడ్లపైకి వచ్చి నల్ల బ్యాడ్జీలతో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఇటు మామిడి కుదురు మండలం మగటపల్లి గ్రామంలో టీడీపీ జిల్లా నామన రాంబాబు ఇంటిని కాపు నేతలు ముట్టడించారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు కాపు నేతలు. అమలాపురంలో కాపు నేత కల్వకొనుల తాతాజీ ఆధ్వర్యంలో చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆగదని, వేల లక్షల మంది పోలీసులను మోహరించి అరెస్టు చేసినా విశ్రమించమని, రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామన్నారు. కాపు నేతలందరూ ముద్రగడకు మద్దతు తెలపాలని వారు పిలుపునిచ్చారు. ఇక్కడైనా సరే తెలుసుకుని కాపులను తొందరగా బీసీ స్టేటస్ ఇచ్చే విధంగా ప్రయత్నించామని మేము డిమాండ్ చేస్తాం. పాదయాత్రకు సంబంధించిన చేస్తున్నారు కాబట్టి పాదయాత్రకు అనుమతి లేదు. అదేవిధంగా సెక్షన్ 31 అమల్లో ఉంది కాబట్టి
మిమ్మల్ని కూడా 151 కింద వరే చేసుకుంటున్న హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. 140 మరోవైపు ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో కాపు నాయకులు వినూత్న రీతిలో ముద్రగడ మాస్కులు ధరించి ఆందోళన చేపట్టారు. పాదయాత్రను అడ్డుకోవడాన్ని కక్ష సాధింపు ధోరణిగా పరిగణిస్తున్నట్లు కాపు నాయకులు మండిపడ్డారు. ఏదైతే ముద్ర కడిగిన వారు మీరు అనుమతి ఇవ్వకుండా గృహ నిర్బంధం చేస్తా ఉన్నారో, మీకు సత్తా ఉంటే నిన్న కాపర్ కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి అసలు కాపు జాతికి కాపు అని ఇప్పటి వరకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి తిరిగేళ్ళు మంత్రి నారాయణ కానీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కానీ చెప్తూ 4 నెలల్లో మంజునాథ్ బాబు మీ కాపుల కోసం వేసిన కమిషన్ కాదు బీసీ కమిషన్ అని చెప్పి చెప్తూ ఉంటే అది కమిషన్ రిపోర్ట్ ఇస్తానన్నా ప్రభుత్వం ఖచ్చితంగా ఆగమేఘాల మీద రిపోర్ట్ రమ్మటం కానీ అందరితో కన్నా మాటలు చెప్పడం కానీ చూస్తూ ఉంటే కాపుల్ని తీవ్రంగా మోసం చేయడానికి కుట్ర పనుతూ ఉంది. మీ అందరికి పత్రికా ముఖం కాపు జాతి అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం, తెలుసుకోండి ఖచ్చితంగా ఎన్నికల